ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య పదకొండవ ఆదివారము నేను ఎత్తైన దేవదారు మీది మెత్తని కొమ్మను ఇజ్రాయేలు కొండపై నాటుదును మొదటి పట్టణము ఎహెజ్కేలు గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై నాలుగవ వచనం వరకు యాభై ప్రభువు పలుకిది నేను ఎత్తైన దేవదారు మీది మెత్తని కొమ్మను విరచి ఉన్నతమైన పర్వతముపై నాటుదును ఎత్తైన ఇజ్రాయలు కొండపై నాటుదును అది కొమ్మలు చాచి కాయలు కాచి గొప్ప దేవదారు వృక్షమగును వివిధ జాతి పక్షులు దానిపై వసించును దాని కొమ్మలలో ఆశ్రయము బడయును దేశములోని వృక్షములన్నీయు నేను ప్రభుడనని గ్రహించును నేను ఎత్తైన చెట్లను నరుకుదును కురచగానున్న చెట్లను ఎత్తుగా చేయుదును పచ్చని చెట్లు ఎండిపోవునట్లును ఎండిన చెట్లు పచ్చబడునట్లును చేయుదును నేను చేయుదునన్న కార్యమును చేసి తీరుదును ఇది ప్రభుడైన నా వాక్కు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీ విశ్వసనీయతను ప్రకటనము చేయుట లెస్సాం సంపూర్ణ ధైర్యముతో ఉండి ఈ భౌతిక శరీరమును త్యజించి ప్రభు సన్నిధిని చేరుటయే మేలు రెండవ పఠనము పుణిత చిన్నప్పగారు కొరెంతీలకు రాసిన రెండవ లేఖ ఐదవ అధ్యాయము ఆరవ వచనము నుండి పదవ వచనం వరకు కనుకనే మనము ఎల్లప్పుడూ సంపూర్ణ ధైర్యముతో ఉన్నాము ఈ దేహమున మనము ఉన్నంత కాలమును ప్రభువునకు మనము దూరముగా ఉన్నాము ఏలయన మనము దృష్టి వలన గాక విశ్వాసము వలన నడుచుకొనుచున్నాము కనుకనే మనము సంపూర్ణ ధైర్యముతో ఉండి ఈ భౌతిక శరీరమును త్యజించి ప్రభు సన్నిధిని చేరుటయే మేలని తలంతుము అన్నింటికంటే అధికముగా మనము ఈ గృహమున ఉన్నను దీనిని విడిచినను ఆయనను సంతోష పెట్టవలయుననియే వాంఛింతుము ఏలయన మనము అందరమును న్యాయ విచారణకై క్రీస్తు ఎదుట అగపడవలయును కదా అప్పుడు వారి వారి అర్హతలను బట్టి మంచివి కానీ చెడ్డవి కానీ భౌతిక శరీరమున వారు వారు ఒనర్చిన కృత్యములను బట్టి వారికి ప్రతిఫలము ఓసుకబడును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి ఈ ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు రాసిన సువిశేషము ఇరవై ఆరవ వచనము నుండి ముప్పై నాలుగవ వచనము వరకు ఆయన ఇంకను వారితో ఇట్ల దేవుని రాజ్యము ఇట్టున్నది విత్తువాడొకడు తన పొలములో విత్తనములను వెదజల్లి తన పాటులతో పాటలతో ఉండెను వానికి తెలియకయ్యే విత్తనములు పెరిగి పెద్దవగుచుండెను భూమి నుండి మొదట మొక్కలు పిమ్మట వెన్ను అటు పిమ్మట కంకులు పుట్టును పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయ ఆరంభించును ఏసుమరళ ఇట్లనెను దేవుని రాజ్యమును దేనితో పోల్చదగును ఏ ఉపమానముతో దానిని వర్ణింపదగును అది ఒక ఆవగింజను పోలియున్నది అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నింటిలో పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును ఆకాశపక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించెను ప్రజలు గ్రహింపగలిగినదంతా వారకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికిట్లే బోధించెను ఉపమానములు లేక ఆయన ఏమీ బోధింపలేదు కాని ఏకాంతముగా ఉన్నప్పుడు ఆ ఉపమానముల అర్థమును ఆయన తన శిష్యులకు సుస్పష్టముగా తెలిపెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక